హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ షెడ్యూటెక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రైల్వే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి సో ఏ టాపిక్ ఎన్ని మార్కులు ఉంటాయి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ముగించాలి అండ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ప్రాక్టీసెస్ ఎలా చేయాలి సో ఎలా మనం ప్రిపేర్ అయితే మంచి జాబ్ రావడం జరుగుతుంది కాంపిటీషన్కి తగ్గట్టుగా మనం ఎలా ముందుకెళ్ళాలి సో అందరికన్నా మనం ముందుండాలంటే ఏం చేయాలి సో ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడతాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో మీకు ప్రతి పాయింట్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది తర్వాత మీకు అర్థమవుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోవద్దు ముందుగా మనం స్టార్ట్ చేసినట్లయితే సో ఫ్రెండ్స్ మీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా మీకు ఆన్లైన్ క్లాసెస్ మీ మొబైల్లో ఫ్రీగా అందడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు సో ఫ్రెండ్స్ మనకు మాక్సిమం మన అందరికీ తెలుసు ఎగ్జామ్ ప్యాటర్న్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఓకేనా నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఆన్సర్ తెలియకుండా బిట్టు పెడతారు అది తప్పు అవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి నెగిటివ్ మార్కును దృష్టిలో ఉంచుకోండి అందరు చేసే మిస్టేక్ తెలియని బిట్కు ఆన్సర్ పెట్టడం మనం చేసే బిట్ ఏంటంటే తెలియని బిట్ను వదిలిపెట్టడం ఇదే బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట సో చాలామంది బిట్ తెలియకుండా పెట్టేస్తుంటారు ఏదో ఒకటి ఉండనులే అని చెప్పేసి అట్లొద్దు కంపల్సరీగా మీరు తెలిసిన బిట్టుకే పెట్టండి ఒకవేళ డౌట్ ఉంటే మాత్రమే ఆన్సర్ ఇవ్వండి తప్ప నాకు పూర్తిగా ఈ అసలు నాకు దీని మీద అవగాహన లేదనుకుంటే ఆ బిట్కు మీరు ఆన్సర్ ఇవ్వకండి సో అది బెస్ట్ ఆపర్చునిటీ సో ఇక్కడ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ 100 మార్కులు ఉంటుంది 90 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది ఇది మనకు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఇక్కడ మెయిన్గా మనం చూసినట్లయితే టాపిక్స్ చూద్దాం సో టాపిక్స్లో మనకు మామూలుగా మీకు తెలుసు జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి చూసినట్లయితే మొత్తం మనకు ఎన్ని మార్కులకు ఉన్నాయంటే 50 మార్కులకు ఉండడం జరిగింది సో మనం టాపిక్ వైడ్గా వెయిటేజ్ చూద్దాం ఇక్కడ మనం ఎకనామిక్స్ జియోగ్రఫీ హిస్టరీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అండ్ మ్యాస్కులిన్స్ అంటే ఆర్ట్ కానీ కల్చర్ కానీ అవార్డ్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జియోగ్రఫీ అండ్ మ్యాస్కులిన్స్ సో మ్యాస్కులిన్స్లో భాగంగా మనకి ఏముంటాయంటే ఆర్ట్ అండ్ కల్చర్ అవార్డ్స్ ప్లేసెస్ బుక్స్ బుక్స్ మీద రాసిన బుక్స్ ఎవరెవరు రాశారు మా ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ ఏమిటి అండ్ ఇప్పుడు రీసెంట్గా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి ఎన్విరాన్మెంటల్ ఏమేమి ఉద్యమాలు వచ్చినాయి కమిటీస్ వచ్చినాయి సో ఇలాంటివన్నీ ఉండడం జరుగుతుంది సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సో ఫస్ట్గా మెయిన్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి స్టార్ట్ చేయాలి లేదా ఇండియన్ జియోగ్రఫీ నుంచి స్టార్ట్ చేయాలి సో జియోగ్రఫీ అంటే మొత్తం జియోగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు సో జియోగ్రఫీలో కూడా కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి ఫర్ సపోజ్ రైల్వే తయారీ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకోండి హిస్టరీ కింద తీసుకోండి హిస్టరీలో ఏముంటాయి మొట్టమొదటి ట్రైల్ ఎక్కడ ముంబై టు థానే సో నెక్స్ట్ బిట్ ఏం అడగొచ్చు ఇది ఓల్డ్ మామూలుగా అందరికి ముంబై టు థానే అని తెలుసు కానీ 50 కిలోమీటర్లు అంటే కొంతమందికే తెలుసు 34 కిలోమీటర్లు 2 బోగీలు అంటే ఇంకా తక్కువ మందికి తెలుసు 14 బోగీలు అని చెప్పి ఎంతమంది ప్రయాణించారంటే ఇంకా తక్కువ మందికి తెలుసు 400 మంది అని చెప్పేసి ఎంత సమయం ప్రయాణించిందంటే 15 నిమిషాలు ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు సో ఎగ్జామినర్ ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఒక క్వశ్చన్కు మినిమం 10,000 మందిని ఎలిమినేట్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది మెంటల్గా ఫిజికల్గా మనల్ని ఎగ్జామ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మీ స్ట్రెస్ను తట్టుకొని ఎవరైతే బిట్ పెట్టగలుగుతారో వాళ్ళకు మాత్రమే బిట్ వచ్చే విధంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం జియోగ్రఫీలో చూసుకున్నట్లయితే సో జియోగ్రఫీ మనం చూసినట్లయితే మొత్తం భారతదేశం యొక్క అన్ని చదవాలంటే కాదు ఫస్ట్ రైల్వే గురించి చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పోయినసారి క్వశ్చన్స్ దీని నుంచి అడగడం జరిగింది ఉత్తరము తూర్పు తీసుకోవడం జరిగింది సో ఈ ఇక్కడ 4 రైల్వే స్టేషన్స్ ఉంటాయి భారతదేశంలో 4 మూలల్లో 4 రైల్వే స్టేషన్స్ ఉంటాయి సో ఆ రైల్వే స్టేషన్స్లో పేరు అడగడం జరిగింది ఉత్తరం వైపు బారాముల్లా కాశ్మీర్లో ఉంటుంది దక్షిణం వైపు కన్యాకుమారి తమిళనాడులో ఉంది తూర్పులో లెడో అస్సాం తిన్సుకాడియాలో ఉంది పడమరలో నలియా గుజరాత్ భుజ్ సమీపంలో ఉందన్నమాట సో ఈ 4 వాటిని ఏం చేశాడంటే లాజికల్గా ఇప్పుడు బిట్ ఇచ్చేసి ఉత్తరం వైపు ఉన్నది ఏంటంటే మనకు తెలుసు కింద ఆప్షన్లో 4 ఆప్షన్లు ఈ 4 ఉంటాయి కాశ్మీరు తమిళనాడు గుజరాత్ అస్సాం ఉంటుంది కాశ్మీర్ పైన ఉంటుందని తెలుసు సో ఈ విధంగా ఎవరైనా పెడతారు కానీ ఎగ్జామినర్ ఏం చేశాడు ఏం లాజికల్గా ఆలోచించాడంటే ఇలా ఇస్తే ఎలా ఎవరైనా పెడతారు కాంపిటీషన్ తగ్గదు కాబట్టి 2 తీసుకున్నాడు ఉత్తరము బారాముల్లా కాశ్మీర్లో ఉంది తూర్పున లెడో అస్సాం తిన్సుకాడియాలో ఉంది సో ఆ కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందంటే 1 పై 2 కరెక్టే 2 పై 2 తప్పు 3 పైలో వాటిలో 1 మాత్రమే కరెక్ట్ పై వాటిలో 2 మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ చాలామంది సబ్జెక్ట్ మీద గ్రిప్ లేని వాళ్ళంతా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట సో
మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు హై లెవెల్లో చదవాల్సి ఉంటుంది. చదివిన విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకునే విధంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంతకుముందుకి ఎలా ఉంటుందంటే జస్ట్ బిట్టు గుర్తుపడితే సరిపోతుంది, కానీ ఇప్పుడు ఏమైందంటే అవగాహన లెవెల్కి పేపర్ వెళ్ళిపోయింది. సో జస్ట్ మీకు అవగాహన ఉంటేనే మాత్రమే జాబ్ వస్తుంది, జస్ట్ బిట్స్ బట్టి పడితే మాత్రం రాదు. ఓకేనా? నెక్స్ట్ నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను మీకు, మీ మొబైల్లో చూడాలనుకుంటే నేను ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తాను. ఆ వీడియో క్లాసులకు సంబంధించిన లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అంతేకాకుండా క్లాస్తో పాటు మీకు వీలైనంత వరకు పీడిఎఫ్లు కూడా అందుబాటు చేశాను, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పిందే వస్తుందని కాదు, మీరు మ్యాక్సిమం ఏంటంటే మెయిన్గా ప్రిపరేషన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది, సో ఆ టాపిక్స్ నేను ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. మీరు ఆ వీడియోలు చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ మెయిన్గా హిస్టరీలో చూసినట్లయితే హిస్టరీలో హరప్ప, మొహంజోదారో, సింధు వీటి గురించి ప్రతిసారి క్వశ్చన్ ఉంటుంది. సో వీటిని మనం బాగా చదవాలి. సో బాగా చదివి కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే వాటిని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బిట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం చదవాలి, వాటిపైన బిట్స్ చేయాలి. అండ్ అంతేకాకుండా కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ మీరు లాజికల్గా ఆలోచించండి. ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ రాక తప్పదు. ఓకేనా? ఆస్కార్ అవార్డ్స్ అండ్ అంతేకాకుండా ప్రతి సంవత్సరం నోబెల్ అవార్డ్స్ ఉంటాయి, వీటి నుంచి బిట్ కంపల్సరీ ఉంటుంది. ప్రతిసారి టెన్నిస్కి సంబంధించినటువంటి 4 టోర్నమెంట్ జరుగుతాయి, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ అండ్ మిగతా వింబుల్డన్ ఇంకో టోర్నమెంట్ ఉంటుంది. సో వీటి 4 టోర్నమెంట్లో విజేతలు ఎవరైనా అడగడం జరుగుతుంది, లేదా దాంట్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు అడగడం జరుగుతుంది, గెలిచిన వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని అడగడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ మీద కంపల్సరీగా ఏదో టాపిక్ మీదకి వెళ్ళి కంపల్సరీగా బిట్ అనేది ఉండడం జరుగుతుంది. స్పోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే, లేదంటే రీసెంట్గా అంటే కొంతమంది ఇదే దాంట్లో ఏం చేస్తాడంటే, ఫర్ సపోజ్ సచిన్ టెండూల్కర్ ఏ ఆటకు సంబంధించిన వాడు, సానియా మిర్జా ఏ ఆటకు సంబంధించిన ఆమె, లేదంటే ఇప్పుడు రీసెంట్గా ఒలింపిక్స్లో మెడల్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సో విజేందర్ సింగ్ ఉన్నాడు అనుకోండి, లేదు ఇప్పుడు మన ఆసియా పసిఫిక్ టైటిల్ గెలిచాడు, సో విజేందర్ సింగ్ ఏ ఆటకు సంబంధించిన వాడు. ఓకేనా? నెక్స్ట్ లేదంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, కొంతమందికి అవార్డ్స్ రావడం జరిగింది, అమీర్ ఖాన్ ఏ రంగానికి సంబంధించిన వాడు. సో ఈ విధంగా అంటే మీకు తెలిసినవే అని కాదు, కొంతమంది తెలియని పేర్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పుల్లెల గోపిచంద్ ఉన్నాడు, సో ఆయన ఎవరు, పివి సింధు యొక్క కోచ్ అనమాట. సో ఈ విధంగా కోచ్ అడగవచ్చు, మనకు పివి సింధు తెలుస్తుంది చాలామందికి, పుల్లెల గోపిచంద్ చాలామందికి తెలియదు కోచ్ ఎవరు అనేది చెప్పేసి. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మెయిన్గా ఇంకేం అడగడం జరుగుతుందంటే స్టేడియమ్స్. సో ఏ స్టేడియం ఎక్కడుంది, ఏ నది ఎక్కడ ఉంది, అండ్ ఆ నది పైన ఉన్నాయి మన వంతెనలు ఉన్నాయా, సో వీటి గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఎందుకంటే ఇప్పుడు రైల్వేకి సంబంధించినట్టు కొన్ని వంతెనలు ఉంటాయి, సో ఆ రైల్వే వంతెనల గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ఇది రైల్వే ఎగ్జామ్ కాబట్టి రైల్వే పైన ఎక్కువ కేంద్రీకృతం అవుతుంది. ఫర్ సపోజ్ రైల్వే బడ్జెట్ ఉంటుంది, సో ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, సెకండ్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, ఇప్పుడు బడ్జెట్లో ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకటే బడ్జెట్ ఉందా, ఎప్పటి నుంచి ఒకటే బడ్జెట్ అయిపోయింది, రైల్వేను సాధారణ బడ్జెట్లో ఎప్పుడు కలిపారు, అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకు నోట్ బ్యాన్ జరిగింది, నోట్ బ్యాన్ అని మీరు గుర్తుపెట్టుకుంటే నోట్లో ఎన్ ఉంటుంది నవంబర్, ఓకేనా? అండ్ బ్యాన్లో బీను 8గా ఊహించుకున్నట్లయితే నవంబర్ 8న నోట్ బ్యాన్ జరిగింది. సో ఈ విధంగా మనం ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగా గుర్తుపెట్టుకుంటేనే ఎగ్జామ్లో ఫ్రీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. ప్రతి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేయాలి. బయాలజీ, నేను ఆల్రెడీ బయాలజీలో మానవ దేహం గురించి బేసికల్గా ఎక్కువ అడుగుతున్న బిట్స్ నేను ఆల్రెడీ నా ఛానల్లో చెప్పాను, ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంతకుముందుకు అడిగిన క్వశ్చన్లు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ క్వశ్చన్. ఈ ప్రీవియస్ క్వశ్చన్లు చూస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు దీని మీద అనేది అవగాహన వస్తుంది. వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే దాని తర్వాత ఇప్పుడు వాటిలో 50 మార్కులు ఉన్నాయి, 50 మార్కులో మినిమం మనం 40-45 మార్క్స్ పెట్టినట్లయితే ఈ రీజనింగ్ అనేది, అర్థమెటిక్ అనేది మనం ఇంకా ఈజీగా చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా అనాలజీ ఉంటుంది, సో అనాలజీ అండ్ సిరీస్ ఉంటుంది. సిరీస్లో అంటే ఏబిసిడీలు ఉంటాయి కదా, ఏబిసిడీలకు 1-2 ఇచ్చేసి వాటిని మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఒకటి చెప్తాను, నెంబర్ సిరీస్ ఉంటుంది. నెంబర్ సిరీస్లో ఇప్పుడు మామూలుగా గుర్తుంచుకోండి, నేను 1 చెప్పాను, 3 చెప్పాను, 5, 7, నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్న సిరీస్ ఏంది, బేసి సంఖ్యల సిరీస్ 1, 3, 5, 7. ఇప్పుడు మీకు ఎలా అడుగుతాడు అంటే 1, 3, 5, 7 అడగడు, 1, 3, 5, 7 ఎవరన్నా గుర్తుపడతాడు, వాడు ఏం చేస్తాడు 1000 పైన పోతాడు అనమాట. ఈ దీన్నే తీసుకోతాడు 1011, 1013, 1015, 1017 నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడగడం జరుగుతుంది. 1000 కనపడే తాలకు మనం కన్ఫ్యూజ్ అవుతాం. బేసికల్గా అది బేసి సంఖ్య సిరీస్ అని గుర్తుపట్టగలగాలి అనమాట, లేకపోతే 10001, 10003, 10005, 10009. సో ఇది నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత, 10011. సో ఈ విధంగా అనమాట. అంటే
బేసిక్స్నే వాడు ఏం చేస్తాడంటే లెవెల్ పెంచి చేస్తాడనమాట. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, లెవెల్ ఆ గుర్తుపట్టగలగాలి. నెక్స్ట్ సరిసంఖ్యలది ఉంటుంది, వర్గాలది ఉంటుంది, గణాలది ఉంటుంది, సిరీస్, ఆ విధంగా 4-5 సిరీస్లు ఉంటాయి. అండ్ అంతేకాకుండా మధ్యలో మధ్యలో నెంబర్స్ వచ్చి ఏబిసిడి ఉంటుంది. సో బీసీని వదిలిపెట్టి డి చెప్తాడు, ఈఎఫ్ని వదిలిపెట్టి జి పెడతాడు. సో ఈ విధంగా సిరీస్లు ఉంటాయి. ఆ సిరీస్ క్లాసెస్ అనేది నేను చెప్తాను, ఆ సిరీస్లు మీకు ఎలా గుర్తుపట్టాలి, ప్రీవియస్గా ఎలా ఇచ్చారు, ఆ టాపిక్తో పాటుగా ప్రీవియస్ క్వశ్చన్లు కూడా మీకు అక్కడే చూపిస్తాను నేను. అక్కడే మీకు వీలైతే క్లాస్ నోట్బుక్ కూడా మీకు అందుబాటులో ఉంచేటట్టు పీడిఎఫ్లో చూసుకుంటాను. మెయిన్గా ఇక్కడ ఎక్కువ మార్క్స్ వస్తున్నది ఎక్కడంటే సిరీసెస్లో చెప్పాను కదా. సిరీస్ అంటే మీకు ఎట్లుంటుందో చెప్పాను నేను, బేసి సంఖ్య సిరీస్, సరిసంఖ్య సిరీస్, వీటి సంఖ్యల సంబంధించినటువంటి సిరీస్లు ఉంటాయి. వీటిలో ఎక్కువ అంటే 3-5 బిట్లు దీని నుంచి రావడం జరుగుతుంది. అనాలజీ ఉంటుంది, అనాలజీ ఇప్పుడు అనాలజీ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఒకసారి చెప్తాను గుర్తుంచుకోండి, వరి అనేది మనకు ఆహార పంట, ఓకేనా? సో 2 డాట్స్ ఇచ్చేస్తాడు. మరి నూనె, సారీ, సన్ఫ్లవర్ అనేది ఏ పంట అని అడగడం జరుగుతుంది. వాణిజ్య పంటనా, లేదా పారిశ్రామిక పంటనా, ఆహార పంటనా, లేదంటే ఏది కాదా? ఈ విధంగా వరి, మనకు వరి అనేది ఆహార పంట అవుతుంది. అండ్ ధాన్యపు, నూనె గింజలు అనేవి కూడా ఏమైతే మనకు వాణిజ్య పంటల కిందికి రావడం జరుగుతుంది. సో పల్లీలు కానీ ఇలా. సో ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కోడింగ్, డీకోడింగ్ కూడా సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. సో కొన్ని, ఫర్ సపోజ్ ఒక ఘనం ఇవ్వడం జరుగుతుంది, ఘనమన చిత్రశ్రమ అని ఇచ్చి దానిపైన డాట్ పెట్టి ఒకవేళ దీన్ని అర్థంలో చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే క్వశ్చన్ అనేది మనకు ఫ్రేమ్ కావడం జరుగుతుంది అన్నమాట. పజిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో పజిల్స్, పజిల్స్ అంటే పజిల్స్ అని కాదు, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థియరీ ఏదంటే బోడోమస్ రూల్ అండి. సో బోడోమస్ రూలు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు క్లాస్ చెప్తాను బోడోమస్ పైన. ఆ క్లాస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది బోడోమస్ యొక్క వాల్యూ ఏందనేది, అండ్ బోడోమస్ని ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏందనేది మీకు తెలుస్తుంది అనమాట. బోడోమస్లో మనకేముంటుంది, సింపుల్గా అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంటే కూడిక, గుణకారం, భాగాహారం, తీసివేతలు మాత్రమే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలనే దానిపైన చాలా చాలా కన్ఫ్యూజ్ ఉండడం జరుగుతుంది. జస్ట్ మీరు బోడోమస్ అనేది అందరికి తెలుసు, కాకపోతే మీకు ఫర్ సపోజ్ చూపిస్తాను నేను ఒకసారి నెక్స్ట్ లెక్కలు చూపించినప్పుడు, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో బ్లడ్ రిలేషన్స్ మీద తక్కువగా క్వశ్చన్ అడుగుతుంది. మెయిన్గా మనం ఇక్కడ పజిల్స్లో బోడోమస్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు వేరే అడుగుతున్న టాపిక్ ఏంటంటే సిరీసెస్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. కళ్ళు మూసుకొని బిట్స్గా ఆన్సర్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు సింపుల్గా పెట్టగలుగుతారు. వెన్ డయాగ్రామ్స్ మ్యాక్సిమం ఒకసారి క్లాస్ విన్నారంటే, లేదంటే ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా పెట్టడం జరుగుతుంది. దీని నుంచి 2-3 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ చెప్పానుగా, మిస్సింగ్ నెంబర్స్లో ఎలా ఉంటుంది అనేది, ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలకు ఇచ్చేసి జంబుల్ చేయడము, నెంబర్స్ మార్చడము, ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, వర్బల్ రీజనింగ్, వీటిపైన 1 లేదా 2 బిట్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో, మ్యాథమెటిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోడోమస్ అని ఆల్రెడీ చెప్పాను, స్క్వేర్ రూట్స్, పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్, వీటి నుంచి కంపల్సరీగా బిట్ రావడం జరుగుతుంది. ఫ్రాక్షన్స్ భిన్నాలు, శాతాలు, అండ్ అంతేకాకుండా స్క్వేర్ రూట్స్ వర్గాలు, వర్గమూలాలు, అండ్ బోడోమస్ రూల్స్, అంతేకాకుండా మెయిన్గా ఇంకో సిరీస్ రావడం జరుగుతుంది, కాసాగు, గాసాబా. సో వీటి నుంచి కంపల్సరీ 7-10 క్వశ్చన్ల మధ్యలో మనకు కంపల్సరీగా బిట్స్ ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో లెవెల్స్ ఉంటాయండి, ఆ లెవెల్స్ ఆధారంగా మనము వెళ్లాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక వస్తువును మనము 10 రూపాయలకు అమ్మామనుకోండి, అదే వస్తువును 15 రూపాయలకు అమ్మితే ఎంత లాభం రావడం జరుగుతుంది. సో దీనికి లెక్క చేయాల్సిన అవసరం లేదు, 10లో సగం ఎంత, 5% అవునా కదా. సో ఆమె దాన్ని డబల్ చేసి దాంట్లో సగం చేసి అమ్మ అంటే 50% లాభం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే మీరు మైండ్ క్యాలిక్యులేషన్స్ పెంచుకోవాలి, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి. మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకున్నారనుకోండి మీకు అంటే మైండ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రాక్షన్స్ ఉండడం జరుగుతుంది, భిన్నాలు. సో భిన్నాల్లో కూడా మీకు చూడడానికి ఈజీగానే అనిపిస్తాయి, కానీ భిన్నాలు మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారనే నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ మీకు ఇది ఏంటంటే సిలబస్ పైన అవగాహన రావాలి. నేను నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఫస్ట్ స్టార్ట్ చేసినామని మీరు అడగొద్దు, ఎందుకంటే నేను చెప్తున్నాను మాక్సిమం ఫస్ట్ కంపల్సరీగా బిట్ వచ్చే టాపిక్స్ మనం కంప్లీట్ చేసామనుకోండి, తర్వాత ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. మనం బిట్ రాని టాపిక్స్ వేస్ట్గా టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ బిట్స్ టాపిక్స్ ఫస్ట్ చదివినట్లయితే తర్వాత మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్జిబ్రాలో 3-4, డాటా ఇంటర్ప్రిటేషన్లో మనకు 4-5. సో డాటా ఇంటర్ప్రిటేషన్లో ఏముంటాయండి, లైన్ గ్రాఫ్లు, పై చార్ట్లు, టేబుల్ గ్రాఫ్లు, బార్ గ్రాఫ్లు, ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఆ గ్రాఫ్స్ ఇచ్చేసి ఆ గ్రాఫ్లో ఎంతమంది ఏది ఎక్కువ ఉన్నారు, ఏది తక్కువ ఉన్నారు, సో వీళ్ళు బీఏ కన్నా ఎంత ఎక్కువ, బీఏ సిఏ కన్నా ఎంత తక్కువ, సో వీటి గురించి క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్గా చూసినట్లయితే పర్సంటేజెస్, పర్సంటేజెస్లో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బిట్స్ అడగడం జరుగుతుంది. అండ్ నెంబర్ సిస్టంలో మనకు చెప్పాను ఆల్రెడీ, హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్,
ఎల్సీఎం అండ్ మొదలైనవి మనకు అడగడం జరుగుతుంది. డివిజిబిలిటీ రూల్స్ అడగడం జరుగుతుంది. రెండు బాధ్యత మూడు బాధ్యత ధర్మాలు ఉంటాయి కదా, ఆ ధర్మాలు అడగడం జరుగుతుంది. అండ్ యావరేజెస్ అడగడం జరుగుతుంది, రేషియో ప్రాపర్టీస్ అడగడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా మనకు బిట్స్ ఎక్కడ నుంచి పడతాయంటే టైమ్ అండ్ వర్క్ అండ్ రైలు లెక్కలు ఉంటాయి కదండి. సో రైలు వేగము, దూరము, వేగము, కాలము, వీటి పైన కంపల్సరీగా బిట్ ఉండడం జరుగుతుంది. రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి రైలు గురించి ప్రశ్నలు అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని మీరు కొన్ని సూత్రాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా సర్కిలు, ట్రయాంగిల్, రాంబస్, ట్రెపిజియం, ప్యారలోగాము, కోను, సో శంకు ఇవంటి ఉంటాయి కదండి. ఇవన్నిటికి మీరు సూత్రాలు గుర్తుంచుకోవాలి. ఆ సూత్రాలు కూడా మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక టాపిక్ చేస్తాను, ఆ టాపిక్ రోజు మీకు ఫుల్ సూత్రాలు ఎలా గుర్తుంచుకోవాలనేది నేను చూపిస్తాను. వాటిలో ఒక్కసారి మీరు సూత్రాలు గుర్తుపెచ్చుకుంటే దాంట్లో వేరియేషన్స్ మీకు చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, అంటే ఈ సూత్రాన్ని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో. సో నేను అనేది ఏంటంటే టాపిక్లో ఎక్కువ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ నుంచి స్టార్ట్ చేయడం మంచిది. సో మార్కెట్లో బుక్స్ దొరుకుతున్నాయి, బుక్స్ తీసుకోండి. కాకపోతే ఏంటంటే మెయిన్గా మీకు స్కోర్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది ఆ టాపిక్స్ని ఫస్ట్ చదవండి. ఆ టాపిక్స్ని చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ పెరగడం జరుగుతుంది. ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎక్కువ బిట్స్ చేయగలుగుతారు. మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నా వీడియోలో ఒకసారి చూడండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ మీకు మొబైల్లో మీకు ఫ్రీగా అందడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు కొంతమందికి ఏం వీడియో ఇది అనవసరంగా నేను నిన్న అనుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ క్లాసెస్ చెప్తప్పుడు ఈ వీడియో ప్రియారిటీ అనేది మీకు అర్థం కావడం జరుగుతుంది. అండ్ నేను ఇంతకుముందుకు చెప్పిన ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో. అంతేకాకుండా వీడియోతో పాటుగా వాటి డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ మీరు తీసుకోండి. మెయిన్గా మీరు వినాల్సిన క్లాసెస్ విటమిన్ క్లాస్, కంపల్సరీగా విటమిన్స్ పైన ఒక బిట్ రావడం జరుగుతుంది సైన్స్ పార్ట్ నుంచి. ఆ క్లాసెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చాను, కరెంట్ అఫైర్స్ ఇచ్చాను, రీసెంట్గా జరిగిన ఆస్కార్ అవార్డులు ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ నోబెల్ ప్రైజెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అవి కూడా ఇవ్వడం జరిగింది. వాటి వీడియోని తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ క్లాసెస్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ బిట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, బై బాయ్.